తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారా? పార్టీ బలోపేతం అవుతోందంటూ పార్టీ నేతలు ఓవైపు చెబుతుంటే మరోవైపు ఆ పార్టీని నేతలు ఎందుకు వీడుతున్నారు? పార్టీని వీడుతున్న నేతలు చెబుతున్న కారణాలేంటి? కమలం పార్టీలో కొత్తగా చేరుతున్న నేతలకు అర్ధాంతరంగా పార్టీని వీడటం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? తెలంగాణలో కమలం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడిందా? పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న కొత్తగా చేరికల సంగతి ఏంటి? పార్టీలో చేరిన వారు ఇవ్వడలేకపోతున్నారా? ఇంతకీ ఏం జరుగుతోంది? పన్నులు చేసుకుంటామన్నా బాధ్యతలు అప్పగించకపోవడానికి కారణమేంటి? మరికొందరు సీనియర్లు కూడా అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారా? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. ముఖ్య నేతలు టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై పోరుబాట పడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతల మాటలకు ధీటుగా జవాబు చెబుతూ ఢీ అంటే ఢీ అంటూ ఎన్నికల్లో గెలిపే టార్గెట్ గా ప్రజల్లోకి వెళుతోంది బీజేపీ నాయకత్వం. ఇక బండి సంజయ్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. దీంతో బీజేపీలో చేరేందుకు వివిధ పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు కమలనాథులు. రాబోయే రోజుల్లో తమకు తిరిగేలేదన్న భావనలో ఉన్నారు కాషాయ పార్టీ నేతలు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని చెబుతున్నా అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో నాయకత్వానికి మింగుడు పడటం లేదట. ఇతర పార్టీల నుంచి ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీలో చేరిన నేపథ్యంలో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఇతర పార్టీలలో మంత్రులుగా పనిచేసిన నేతలకు సైతం ఇక్కడ తగిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనలో ఉన్నారట. కొత్తగా పార్టీలో చేరిన ఏ నేతను కదిలించినా ఇదే తరహా సమాధానం వస్తోందట. ఇక తాము స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ పోదామని అనుకుంటున్నా అందుకు తగిన సహకారం పార్టీ నుంచి అందడం లేదన్న భావనలో ఉన్నారట నేతలు. పార్టీలో ముఖ్యంగా ప్రోటోకాల్ అంశం కలకలం రేపుతోందన్న చర్చ నడుస్తోంది. గత కొంతకాలం నుంచి పార్టీలో చేరికల కంటే పార్టీని వీడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి గత హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి మోత్కుపల్లి నరసింహులు తమకు బీజేపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న కారణంతోనే పార్టీ వీడిన సంగతి గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. ఇక తాజాగా ఆ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సైతం ఇక బీజేపీ పార్టీ కార్యాలయంలో తాను అడుగు పెట్టబోనంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ కార్యాలయంలోకి నేను వెళ్లడం అనేది కేవలం చరిత్ర మాత్రమే అంటూ ఓ కార్యక్రమంలో ప్రకటించారు. తనకు తన 7200 కిలోమీటర్ల పాదయాత్ర టార్గెటే ముఖ్యమని దాని తర్వాతే మరేదైనా అంటూ ప్రకటించడం వెనుక తాను పార్టీ వీడుతానని చెప్పకనే చెప్పారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కేవలం ప్రాధాన్యత లేదు అనే కారణంతో ఇప్పటికే పార్టీని విడిన వారితో పాటు మరికొంతమంది ఇదే అంశంపై లోన రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది. పనిచేసుకుంటాం, ఏదైనా బాధ్యత ఇవ్వాలని పార్టీని మొరపెట్టుకుంటున్నా కనీస స్పందన ఉండటం లేదని సీనియర్ నాయకులు ఆగ్రహంతో ఉన్నారట. పార్టీ అధికారంలోకి రావాలంటే అందరికీ ఏదో ఓ బాధ్యత ఇచ్చి పరుగులు పెట్టించాల్సింది పోయి తాము పనిచేస్తామని చెబుతున్నా కూడా బాధ్యతలు అప్పగించకపోవడం వెనుక కారణాలేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయట. పార్టీ రాష్ట్ర నాయకత్వం తన తీరును మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత మంది నేతలు పార్టీని వీడే ప్రమాదం ఉందన్న అభిప్రాయంలో ఉన్నారట కమలనాథులు. మరి ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం తన తీరును మార్చుకుని పార్టీ బలోపేతం కోసం సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇస్తుందో లేక ఉండేవారుంటారు పోయేవారు పోతారు అంటూ లైట్ తీసుకుంటుందో చూడాలి.